Praise the Lord. Praise the Lord. అనేనా సజీవుడైన యేసయ్య ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ఆ సంఘము వారు ఈరోజున లైవ్ వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చాలా మంచిది, ప్రతిరోజు కూడా మీరు మానకుండా దేవుని వాక్యాన్ని వింటూ ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇతరులకు వాక్యాన్ని పంపుతూ ఉన్నందుకు నిజంగా మీ అందరికీ నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ఆ రీతిగా మనం చేసి దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము సహకరిద్దాం. మనము ఒక పాట పాడుకుందాము. మీ అందరికీ తెలిసిన పాట అనుకుంటాను, దయచేసి పాట వస్తే నాతో కలిసి పాడండి. దేవుని మొదట మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. తోటలో ప్రభు చావుందెను, తోటలో ప్రభు చావుందెను. కారణము రక్తము ధారలాయెను, కారెను రక్తము ధారలాయెను. మరణము కోరెను పిశాచి శిరము చితికెను, మరణము కోరెను పిశాచి శిరము చితికెను. జీవము గెల్చెను తెరయు చీలెను, జీవము గెలిచెను తెరయు చీలెను. నా భారము తెగిపోయెను, పొర్లిపోయెను. నా భారము తెగిపోయెను, పొర్లిపోయెను. సిలువే నాకు శరణము, నాదు రక్షణము. తోటలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, కారెను రక్తము ధారలాయెను. పాపపు గోడలు పాతాళ మందు కూలెను, పాపపు గోడలు పాతాళ మందు కూలెను. పరలోకము భూలోకము
ఏకమాయను పరలోకము భూలోకము ఏకమాయను పాపికి ప్రభువుకు సంధి కుదిరెను పాపికి ప్రభువుకు సంధి కుదిరెను సిలువే నాకు శరణము నాదు రక్షణము తోటలో ప్రభు చావుందెను కారెను దత్తము ధారలాయెను కారెను రక్తము ధారలాయెను హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మాకు రక్షణకర్తవైన దేవా, సర్వోపకారి సర్వశక్తిమంతుడా, మీ సన్నిధిలో ఈ రీతిగా మేము గడుపుటకు నాకును ఈరోజు నా లైవ్ వింటున్న బిడ్డలందరికీ మీరు కృప చూపెట్టారు తండ్రి. ఈ శ్రేష్టమైన వాక్యము విని మేము బలపడాలి, మీకు సమీపస్తులు కావాలి, మీ పెళ్లి భార్యలుగా కావాలి. మేమున్నటువంటి మా స్థితిని ఎరిగి మా జీవితాలు మార్చుకోవటానికి మీరే కృప చూపెట్టాలి తండ్రి. దయచేసి ప్రభ, ఒక్కొక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఈ మాటలు మీవి, మీరే ప్రతి వారితో కూడా మాట్లాడి బలపరచమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా అందరి కొరకు మీరు మానక ప్రార్థన చేస్తున్నారు, మా ఇమ్మానుయేల్ సహవాసపు యూత్ కొరకు ప్రార్థిస్తున్నారు, నా కొరకు నా కుటుంబీకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు, యవనస్తుడైన ప్రశాంత్ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ చాలా వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రియ బిడ్డలైన మీ అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. మీ కొరకు మేమేమీ చేయలేం, కానీ మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. కింద ఫోన్ నెంబర్లు స్క్రోల్లో వస్తూ ఉంటాయి, మీ కొరకు మానకుండా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఉదయకాలమందు రెండు సింహములను గూర్చి, లోకంలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులను గూర్చి చెప్పాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి వారు నజరేయుడగు యేసు, ఆయన యూదా గోత్రపు సింహం, ఇంకొకరు సాతాను. అతడు గర్జించే సింహము యవనిని మృంగుదున అని తిరుగుచున్నాడని వాక్యము సెలవిస్తాది. అందుకని నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండి ప్రార్థించండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె యవనిని మృంగుదునా అని తిరుగుచున్నాడు అని మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ రీతిగా ప్రపంచంలో ఉన్న ప్రతి పల్లెటూరు కానీ, పట్టణం కానీ, రాష్ట్రం కానీ, దేశము కానీ, అందులో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఈ సాతానుడు ఏ విధం చేతనైనా నాశనము చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా నాశనము నుండి రక్షించాలని యూదా గోత్రపు సింహమైన నా యేసు ప్రభుల వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ ఇద్దరి ప్రయత్నాలలో మనము యేసయ్య వైపు మొగ్గు చూపెడితే మనం రక్షించబడతాం, మనకు పాప విమోచనము కలుగుతుంది. మనము విమోచన పురమని చెప్పబడిన
పరలోకానికి వెళతాం. క్రీస్తు నుండి మనము దూరమైతే వినాశకుడైన సాతాను చేతిలో పడి ఈ భూమి మీద బ్రతికిన కాలము నాశనమే, తర్వాత చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ యుగయుగాలు నరకానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ భయంకరమైనటువంటి యాతన స్థలంలోనికి మనం వెళ్లకుండా ఆ సజీవుడైన దేవుని నామములో మనము దేవుని వైపు తిరిగి ఆయన మనకిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన రక్షణను సంపాదించుకొని ప్రభువుతో కలిసి మనము జీవించడం మనకెంతైనా ఆశీర్వాదకరం. ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతూ ఈ గర్జించు సింహమును గురించి చెప్తూ యిర్మీయా గ్రంథము 4:7 ఉన్న విషయాలు మీతో కొద్దిగా మాట్లాడాను. 6వ వచనం నుండి చదువుతాను. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులరా, సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి అని అంటాడు. వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఈ సియోను ఎక్కడుంది, సియోను చూసేటట్లుగా మనము ధ్వజము ఎత్తాలి అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉత్తరాన మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది అని చెప్తాడు. అంటే పరలోకం అనేది సియోను పర్వతం మీద ఉంది. ఆ పరలోకము చూసేటట్టుగా మీరు ధ్వజము ఎత్తండి అని అంటాడు. ధ్వజము అంటే దాని అర్థం ఏమిటంటే పూర్వము రాజులు పరిపాలన చేసేటప్పుడు, ఆ రాజు ఈ రాజు యుద్ధము చేసేటప్పుడు వారు మొదట ధ్వజమును పట్టుకొని వాళ్ళు యుద్ధానికి బయలుదేరేవారు. ధ్వజము అంటే ఒక జెండా అనుకుందాం. దాని మీద ఈ దేశపు సింబల్ ఒకటి ఉంటుంది, గుర్తు. వారికి ఆ శత్రు రాజులకు కూడా ఒక జెండా, దాని మీద వారి సింబల్ ఉంటుంది. అంటే సియోను చూసేటట్లుగా ధ్వజము ఎత్తండి అంటే దాని అర్థం ఈ రోజున ప్రతి వారు కూడా పరలోకము చూసేటట్టుగా మనము ధ్వజం ఎత్తాలి. ఏమిటంటే, నేను నాశనములో నుండి తప్పించబడ్డాను, నేను రక్షించబడ్డాను, రక్షకుడైన క్రీస్తు రక్తముతో నేను కడగబడి పవిత్రపరచబడ్డాను అని ధ్వజం ఎత్తాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు ధ్వజమిచ్చిన సమాచారం సియోను చూడాలి, పరలోకము చూడాలి, అంటే నా యేసయ్య చూడాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం నాశనకరమైనటువంటి లోకంలో నాశనాన్ని ప్రజల వైపు తిప్పుతూ ప్రజలను పూర్తిగా పాడు చేస్తున్న సాతానుడి మధ్యలో ఉన్న మనం పరలోకం మనల్ని చూసేటట్టుగా ధ్వజం మనము పైకెత్తాలి. నిజంగా నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను, పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాను, నేను పరిశుద్ధాత్మను కూడా పొందాను అని నీవు ధ్వజము పైకెత్తితే పరలోకం నిన్ను చూస్తుంది, నిన్ను బట్టి సంతోషిస్తుంది. ఆ విషయాన్ని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ధ్వజము ఎత్తండి, ఎత్తి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పండి అంటున్నాడు. పారిపోండి, పారిపోయి తప్పించుకోవటానికి ఆలస్యము చేయకూడి అని చెప్పండి. లోకంలో మీరు చెప్పాల్సింది ఏమిటంటే తప్పించుకొనటానికి ఆలస్యము చేయొద్దు అంటున్నాడు. ఏ విషయంలో మనం తప్పించుకోవాలి, ఏం జరుగుతుందని మనం తప్పించుకోవాలి అని అంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఉత్తర దిక్కు నుండి నేనేం చేస్తున్నానంటే కీడు రప్పిస్తున్నాను, గొప్ప
గొప్ప నాశనము రప్పిస్తున్నాను, కాబట్టి మీరు తప్పించుకోండి, మీ ధ్వజము పైకెత్తండి. మీ ధ్వజము పైకెత్తితే సియోను చూస్తుంది, మీ ధ్వజము పైకెత్తితే ఉత్తర దిక్కు నుండి వచ్చే కీడు కానీ గొప్ప నాశనము కానీ ధ్వజమెత్తిన నీ దగ్గరికి రాదు, ధ్వజము ఎత్తిన నీ కుటుంబము దగ్గరికి రాదు, ధ్వజమెత్తిన మీ సంఘము దగ్గరికి రాదు. కీడు కానీ గొప్ప నాశనము కానీ మీ దగ్గరికి రాకుండా ధ్వజాన్ని మీరెత్తాలి అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోషువా గ్రంథంలో రాహాబ్ అనే వేశ్యని గురించి బైబిల్ చెప్తాది. ఆ రాహాబ్ అనే వేశ్య ఇజ్రాయిలీల వేగుల వారికి తాను చోటిచ్చాది. యెరికో పట్టణాన్ని వారు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు రాహాబ్ అనే వేశ్య ఆ ఇజ్రాయిలీల వేగుల వారికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాది. ఆ యెరికో పట్టణపు రాజు సైన్యమునకు వారు దొరకకుండా వాళ్ళను తన మేడ మీదకి తీసుకెళ్ళి జనపకర్రల మధ్యలో వారిని దాచిపెట్టి ఆ వచ్చిన ఆ యెరికో పట్టణ రాజు యొక్క సైనికులకు చెప్తుంది, వాళ్ళు వచ్చింది వాస్తవమే, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాది. ఆ దినమున యెరికో రాజు సైనికులకు ఇజ్రాయేలీయుల వేగుల వారు దొరకకుండా రాహాబు తప్పించాది. ఆ తర్వాత ఆ సైనికులు వెళ్ళిపోయాక ఇజ్రాయేల్ నుండి వచ్చినటువంటి ఆ ఇద్దరు వేగుల వారితో ఈమె మాట్లాడుతూ, అయ్యా, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీకు తప్పనిసరిగా యెరికో పట్టణం మీద విజయం ఇస్తాడు, అయితే నాకు మీరు సహాయం చేయరా? మీరు యుద్ధానికి వచ్చినప్పుడు నేను నా కుటుంబీకులు నాశనము కాకుండా దయచేసి నాకు సహాయం చేయమంటే వారు ఒక మాట చెప్పారు. అమ్మా రాహాబు, నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారమును కట్టు. మేము ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మా సైన్యానికి చెబుతాం, ఏ ఇంటి కిటికీ మీద ఎర్రటి దారం ఉంటుందో ఆ ఇంటి వారికి కీడు చేయొద్దని. యుద్ధము రానే వచ్చాది. ఇజ్రాయేలీలు యెరికో పట్టణానికి యుద్ధానికి వచ్చారు. రాహాబు తన ఇంటి కిటికీకి ఎర్రటి దారమును కట్టి తన బంధువులందరినీ ఆ ఇంట భద్రం చేసి పెట్టారు. యెరికో పట్టణం అంతా కూడా హతులైపోతున్నారు. ఆహాకారాలు, పాలిచ్చే తల్లులు, పాలు తాగే పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఎన్నో పశువులు, పక్షులు, జంతువులు అన్నీ చనిపోతూ ఉన్నాయి, చంపేస్తున్నారు. రాహాబు ఇంట్లో మాత్రం ఒక ధ్వజమెత్తారు, ఎర్రటి దారమును కిటికీ గుండా వేలాడదీశారు. వరకు ధ్వజమెత్తారు. ఇజ్రాయేలీయుల ప్రతి సైనికుడు ఆ ధ్వజమును చూసి ఆ ఇంటి వారికి కీడు చేయకుండా వదిలిపెట్టారు. బైబిల్ ఆ విషయం చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? సియోను చూచున్నట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోవుడి, తప్పించుకొనుటకు ఆలస్యము చేయకండి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించబోతున్నాను, గొప్ప నాశనమును రప్పించబోతున్నానని ప్రభుల వారు సెలవిచ్చాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ రోజున ఉత్తర దిక్కు అంటే పరలోకమే. ఈ రోజున కరోనా అనేటటువంటి ఈ వైరస్ గురించి చాలామంది మాట్లాడుకునే మాట ఏమిటంటే, ఇది వాస్తవంగా ఏదో చైనా దేశము ఇంకొక దేశము ద్వారా వచ్చిన వైరస్ కాదు, కానీ ఇది వాస్తవంగా దేవుడే ఈ ప్రపంచం మీదకి కీడును రప్పించాడు, ఈ తెగులు రప్పించాడని. ఎందుకంటే ప్రజలు పశ్చాత్తాప పడాలి, ప్రజలు వారి పాపం విషయమై కన్నీరు కార్చాలి, ప్రజలు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారిని నిజమైన దేవుడుగా అంగీకరించాలి. అందుకని ప్రభు దేశం మీదకి కీడు, దేశం మీదకి గొప్ప నాశనాన్ని పంపించాడు. ప్రియులారా, ఈ నాశనము నుండి తప్పించుకోవటానికి ఆలస్యము చేయకండి, ధ్వజమెత్తండి, ధ్వజమెత్తండి. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించమని.
ప్రభా నేను పాపిని మారు మనసు పొందానని, ప్రభా నేను పాపిని నాకు రక్షణ దయచేయమని ధ్వజమెత్తండి. ఆ కృపగల దేవుడు చూసి ఉత్తర దిక్కు నుండి వచ్చే కీడు, ఆ గొప్ప నాశనము నుండి తప్పించుకోవటానికి దయచేసి ఆలస్యము చేయకండి. తినటానికి ఆలస్యం చేయండి, పని చేయటానికి ఆలస్యం చేసుకోండి, ఏదో ప్రయాణము చేయటానికి ఆలస్యం చేయండి, కానీ దేవుని ఉగ్రత, దేవుని కీడు నుండి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రభు పాదముల మీద పడి కన్నీరు కాచి, తండ్రి ఈ కీడు నుండి, ఈ గొప్ప నాశనము నుండి తప్పించుకొనటానికి ఈరోజు సియోను చూసేటట్టుగా నేను ధ్వజమెత్తాలి ప్రభా, నేను పాపక్షమాపణ పొందాలి ప్రభా, దయచేసి ఆ కార్యము నాలో జరిగించుమని కృపగల దేవుని మనం వేడుకుంటే ఎంత బాగుండు. ప్రియులారా, గమనించాలి ఇది మొదటి విషయం. నీవు తప్పించుకున్నావో లేదో, పరలోకము నిన్ను చూసేటట్టుగా నీవు ధ్వజమెత్తావో లేదో బాగా ఆలోచన చేయి. రెండవ మాట ప్రభు అంటున్నాడు ఏడవచనంలో, పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును అని చెప్పాడు. నీ దేశం పాడైపోతాది, నీ పట్టణాలు కూడా పాడై నిర్జనముగా ఉంటుంది. వాడు బయలుదేరాడు, పదులో నుండి సింహము బయలుదేరాది. వాడు బయలుదేరిన వాడు వినాశకుడు, నాశనము చేసేటటువంటి వాడు బయలుదేరాడు. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, ఈరోజు వాస్తవంగా పొద అనే దాన్ని గూర్చి ఉదయకాలం ముందు చాలా విషయాలు మీతో మాట్లాడాను. సర్వశక్తిమంతుడైన దేవుడు పొద అనే దాన్ని గూర్చి ఆత్మీయంగా చాలా విషయాలు చెప్పాను. నన్ను గమనించాలి, పొద అనేది సంఘము అని చెప్పాను. ప్రియులరా, సంఘము పొద ఎందుకంటే సంఘములో యేసు ప్రభుల వారు, సంఘములో దేవుని వాక్యం, సంఘములో యేసు ప్రభుల వారి యొక్క రక్తం, సంఘములో పరిశుద్ధాత్మ, సంఘములో రక్షించబడిన బిడ్డలు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అది పొదలాగా ఉంటుంది. ఆ పొదలాగా ఉండేటటువంటి సంఘంలోనికే ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా ప్రవేశించదు. సంఘం పొదగా ఉంటే గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అనేటటువంటి ఆ సాతానుడు కూడా, అపవాది కూడా సంఘంలోనికి ప్రవేశించలేడు. కాబట్టి ఈ రోజున ఈ పొద అంటే సంఘము అని చెప్పాను. ఇప్పుడు ఈ సింహము ఎక్కడి నుండి బయలుదేరాది, ఈ వినాశకుడు ఎక్కడి నుండి బయలుదేరాడు అంటే పొదలలో నుండి అని అంటారు. పొదలలో నుండి అంటే బహువచనం, అంటే సంఘములలో నుండి అని అర్థం. ప్రియులరా, సంఘాలలోనికే సాతానుడు ఎలాగొచ్చాడు అనే ఆలోచన మీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక్కసారి మత్తయి సువార్త 16:18 ఈ మాట రాయబడింది. నేను ఈ వాక్యము ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానని ప్రభుల వారు చెప్పాడు. పేతురుతో మాట్లాడుతూ ఈ బండ మీద నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్పాడు. ప్రభుల వారు సంఘాన్ని బండ మీద కడతానని చెప్పాడు, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవని చెప్పాడు. ఈ మాట మనము బాగా గమనించవలసినటువంటి విషయం. అంటే సంఘమును
యేసు ప్రభుల వారే కట్టాలి, సంఘమును నేను కట్టకూడదు. యేసు ప్రభుల వారి సంఘాన్ని కడితే ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు. నేను సంఘాన్ని కడితే దాని ఎదుట పాతాళలోక ద్వారాలు తెరవబడి ఉంటాయి. పాతాళంలో ఎవరున్నారు అని అడిగితే బైబిల్ 2 పేతురు 4:4 అక్కడ పాపం చేసి పడద్రోయబడినటువంటి దేవదూతలందరూ కూడా ఉన్నారు పాతాళంలో. సాతానుడు కూడా అక్కడే ఉన్నాడు. ప్రియులారా, సాతాను వాని అనుచరులందరూ కూడా ఆ పాతాళంలో ఉన్నారు. ఆ పాతాళంలో ఉండి వారు ఎక్కడికి వస్తున్నారంటే సంఘము ముఖద్వారం దగ్గరికి వచ్చారు. సంఘం ఏదైనా కానీ, ఇమ్మానుయేల్ చర్చి కానీ, అమానా చర్చి కానీ, ఇమ్మానుయేల్ గాస్పుల్ చర్చి కానీ, ఏ చర్చి అయినా కానీ, సాతానుడు వాని అనుచరులంతా కూడా సంఘ ముఖద్వారం దగ్గరికి వస్తారు. ఎందుకు సంఘ ముఖద్వారం దగ్గరికి వస్తారంటే ఆ సంఘాన్ని యేసు ప్రభుల వారు కడుతున్నాడా లేక రాజశేఖర్ కడుతున్నాడా అని చూస్తారు. యేసు ప్రభు ఆ సంఘాన్ని కడుతూ ఉంటే సాతానుడు తన అనుచరులతో అంటాడు, ఏమని అంటాడో తెలుసా, రండి ఇక్కడ యేసు ప్రభుల వారు కడుతున్నారు, ఇక్కడికి మనం వెళ్ళకూడదని వెళ్ళిపోతారు. అదే ఇమ్మానుయేల్ చర్చికి వచ్చి అక్కడ నేను కడుతూ ఉంటే అప్పుడు సాతానుడు చూసి ఇక్కడ యేసు ప్రభు కట్టడం లే, రాజశేఖరి సంఘాన్ని కడుతున్నాడని చెప్పి అపవిత్రాత్మల్ని తనతో కూడా పడద్రోయబడినటువంటి ఆ దయ్యముల గుంపుని ఆ సంఘంలోనికి పంపుతాడు. ఆ సంఘంలోనికి అపవిత్రాత్మలు వచ్చిన తరువాత ఏం జరుగుతాయో తెలుసా, సంఘంలో ఒక్కొక్క వ్యక్తిని చూస్తాయి, పరిశీలన చేస్తాయి, చేసి వాళ్ళ మనస్థితి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క వారికి ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలన్నీ కూడా ఆ అపవిత్రాత్మలు చూసి ఒకవేళ త్రాగేవాణ్ణి ఇంకా తాగుబోతుగా చేస్తాయి, వ్యభిచారిని ఇంకా వ్యభిచారిగా చేస్తాయి, దొంగని ఇంకా దొంగగా చేస్తాయి, అబద్ధములు చెప్పేవాణ్ణి ఇంకా అబద్ధములు చేసి చెప్పేవాణిగా చేస్తాయి, కోపపడేవాణ్ణి ఇంకా కోపపడేవాణిగా చేస్తాయి. అయ్యల్లారా, ఆ రీతిగా సంఘం అంతా కూడా అపవిత్ర ఆత్మ ఉండి సంఘాన్ని పూర్తిగా పాడు చేస్తూ ఉంటాయి. బైబిల్ సెలవిస్తాది ఆ సంఘాన్ని సాతానుడు తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. తన స్వాధీనములో పెట్టుకొని ఆ సంఘంలోనికి యేసుప్రభు వచ్చిన వాక్యం వచ్చిన యేసుప్రభు రక్తము కానీ పరిశుద్ధాత్మ కానీ ఏవీ పని చేయనివ్వకుండా అపవిత్రాత్మ వాళ్ళందరినీ నిరాకరిస్తూ వస్తుంది. వాళ్ళని అక్కడికి రానివ్వదు. మీరు కావాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 1 చూడండి, 22, 23 మార్కు సువార్త బైబిల్ ఉన్నవాళ్ళు 1:21, 22, 23 అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొక్కడుండెను. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి, మమ్మను నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాడని వాక్యము సెలవిస్తాది. ప్రియులారా గమనించాలి, అది విశ్రాంతి దినం. యేసు ప్రభుల వారు కపెర్నహూములో ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధ వింటున్న ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, ఇంత జ్ఞానం ఎక్కడిది ఇతనికి అనని.
ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఇతనికింత జ్ఞానం ఎక్కడిది అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో వాక్యం సెలవిస్తుంది. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొక్కడున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. వాడంటాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయటానికి వచ్చావా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యలారా వినండి, అది సమాజ మందిరం. అక్కడ శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, అక్కడ ప్రార్థనలు ఉంటాయి. అదే సమయంలో ధర్మశాస్త్రం ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు స్వయాన అక్కడున్నాడు. ఉన్న ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ లేచి, నజరేయుడవగు నాతో నీకేమి పని, మమ్మను నశింపజేయుటకు వచ్చితివా, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసిందంటాడు. ఎంత విచిత్రమైనటువంటి మాట! ప్రియులరా, మాతో నీకేమి అంటుంది అనగా, ఒక అపవిత్రాత్మ చర్చిలో ఉన్న వాళ్ళందరిని పక్షాన తాను నిలబడి, మాతో నీకేమి, మమ్మను నశింపజేయటానికి వచ్చావా అని మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, మొదట మత్తయి 16:18 చెప్పబడిన రీతిగా, నేను సంఘాన్ని కడితే అపవిత్రాత్మ సులభంగా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన అపవిత్రాత్మ యేసుప్రభువే స్వయాన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అపవిత్రాత్మ లేచి యేసుప్రభుల వారిని వ్యతిరేకిస్తుంది. మాతో నీకేమి అని మాట్లాడుతూ ఉంది. వింటున్న దైవ జనాంగమ, దాని అర్థం ఏమిటో తెలుసా? ఈ రోజున ఈ సమాజ మందిరంలో అపవిత్రాత్మ రావటానికి ఉండటానికి కారణం ఏమిటి అంటే, బైబిల్ సెలవిస్తుంది, ఒకటి, వారు మందిరాన్ని కడుతున్నారు. ఈ మార్కు సువార్తలో రెండవది, వారి సమాజ మందిరంలో అని అన్నాడు. వారి సమాజ మందిరంలో యేసు ప్రభుల వారు మత్తయి 21:13 అంటాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేశారే. మందిరం అంటే యేసు ప్రభుల వారిది. అది ఆయన అంటున్నాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరము అని అనబడుతుంది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ వారి సమాజ మందిరం, మత్తయి సువార్తలో మందిరాన్ని వారు కడు సంఘాన్ని వారు కడుతూ ఉన్నారు. ఈ రోజున చాలామందిని గమనించండి, ఏమంటారు తెలుసా, నేను విజయవాడలో సంఘాన్ని కట్టాను, నాకు వైజాగ్లో ఒక సంఘం ఉంది, నాకు హైదరాబాద్లో ఒక సంఘం ఉంది, బెంగళూరులో కూడా ఒక సంఘం ఉంది, నేనే కడుతున్నాను అని అంటారు. ప్రియ సోదరుడా, దైవ సేవకుడా, సంఘాన్ని నీవు కడితే ఆ నీవు కట్టిన సంఘంలోనికి సులభంగా అపవిత్రాత్మలు వచ్చేస్తాయి. సంఘాన్ని యేసు ప్రభువు కట్టాలి. యేసు ప్రభువు కడితే అపవిత్రాత్మ అందులోనికి ప్రవేశించదు. ఎంతోమంది ఏం మాట్లాడతారో తెలుసా, వీణ్ణి నేను రక్షించాను, వీనికి నేను సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించాను, వీనికి నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, వీనికి నేను ప్రార్థన చేస్తే పెళ్ళయింది, వీనికి నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, ఈ అమ్మాయి కూడా నేను ప్రార్థన చేస్తేనే పిల్లలు పుట్టారు అంటారు. ప్రియులారా, నేను అనే పదం ఎవరి నోటిలో వస్తుందో అక్కడ సాతానుడు ఖచ్చితంగా ఆ సంఘంలో ఆ వ్యక్తి ఎదురుగా ఆ వ్యక్తిని సాతానుడు ఆ సంఘంలోనికి సులభంగా ప్రవేశిస్తాడు. ఈ సంఘాన్ని ప్రభువు కట్టాలి, ప్రభువు కడుతున్నాడు అనాలి.
ఈ సంఘం నాది కాదు, ప్రభుది. బైబిల్ సెలవిస్తుంది, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును. మనం అట్లానమే బైబిల్ మార్కు సువార్తలో అంటాడు, వారి సమాజ మందిరంలో, సమాజ మందిరం వారిది, యేసయ్యది కాదు, సమాజ మందిరం వారిది కాబట్టి అక్కడ అపవిత్ర ఆత్మ చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ అపవిత్ర ఆత్మ టోటల్ చర్చ్ అంతటిని కూడా తన ఆధీనములో పెట్టుకుంది. ఈరోజు అపవిత్ర ఆత్మల మీద అధికారము కలిగిన సర్వశక్తిమంతుడైన యేసయ్య వినాశకుని యొక్క నాశనము నుండి ప్రజల్ని విడిపించటానికి, నాశనము నుండి ప్రజల్ని విడిపించి నడిపించటానికి నజరేయుడైన యేసు వారి సమాజ మందిరంలోనికి వచ్చాడు. అక్కడ అంటుంది అపవిత్ర ఆత్మ, మాతో నీకేమి, మాతో నీకేమి, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. అంటే నీవెవరో ఈ చర్చిలో ఒక్కడికి తెలియదు, ఏ శాస్త్రికి కానీ, ఏ పరిసయుడికి కానీ, ఇక్కడ ఆరాధిస్తున్న ఏ వ్యక్తికి తెలియదు. మీరు నాకొక్కడికే తెలుసు, నువ్వెవరివంటే దేవుని పరిశుద్ధుడు. అంటే దేవునికున్నంత పరిశుద్ధత నీకుంది, నాకొక్కడికి తెలుసు, వీళ్ళకొక్కరికి తెలియదు అని చెప్పాది. ఈరోజు కూడా చూడండి, చాలామంది మాట్లాడుతూ అంటారు, ఈ మినిస్ట్రీ, బ్రదర్ దినకరన్ గారి మినిస్ట్రీ, బెన్హిన్ గారి మినిస్ట్రీ, లేకపోతే రాజశేఖర్ మినిస్ట్రీ, లేకపోతే జర్మియా గారి మినిస్ట్రీ, లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు, మనుషుల పేర్లు పెడుతూ ఉంటారు. మాది మినిస్ట్రీ, మేము దీని వ్యవస్థాపకులం, మేము దీన్ని నడిపిస్తూ ఉన్నాం, మేమే ప్రార్థన చేస్తే ఇవి జరిగాయి, మేము ప్రార్థన చేస్తేనే ఈ మందిరం కట్టాం, దయచేసి ఆ రీతిగా చేస్తే చెబితే కొంతకాలమే అది నడుస్తుంది, కొంతకాలమే అది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అపవిత్ర ఆత్మ అక్కడికి వచ్చేసాది, వచ్చి వాడు దాన్ని ఏం చేస్తాడంటే ఆ మందిరంలో ఉన్నవాడికి ఎవడికి కూడా యేసయ్యని గూర్చి తెలియకుండా వాడు ఒక అజ్ఞాన దశలో ప్రజల్ని పెడతాడు. ప్రియులారా, ఒకటి, మందిరము నీవు కట్టకూడదు, ప్రభువు కట్టాలి. రెండవది, మందిరం నీది కాదు, ప్రభువుది. నాది అన్నామంటే వెంటనే అపవిత్ర ఆత్మ అందులోకి ప్రవేశించి అందులో ఉన్న ఏ ఒక్కడికి కూడా బోధ అర్థం కాదు, ఏ ఒక్కడికి యేసు ప్రభుల వారు అర్థం కాదు. ఆ రీతిగా ఆ సంఘాన్నంతటిని కూడా పాడు చేస్తుంది. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఇలాంటి వారు ఎంతమంది లేరు? నాకు 10 సంఘాలు ఉన్నాయి అనేవారు లేరా? నా కింద 200 సేవకులు పనిచేస్తున్నారు అనేవారు లేరా? చాలామంది చెప్తున్న మాటలేవి, మాకు మదనపల్లిలో ఒక సంఘం ఉంది, బెంగళూరులో ఒక సంఘం ఉంది, అక్కడ చిత్తూరులో ఒక సంఘం ఉంది అని చెప్పుకునేవారు లేరా? ప్రియులారా, నీకు సంఘం ఉంది అని నువ్వు అన్నావంటే ఖచ్చితంగా అందులోనికి అపవిత్రాత్మ ప్రవేశించినట్టే. బైబిల్ క్లియర్గా చెప్తాది, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొక్కడుండేను. కాబట్టి ఎప్పుడు కూడా మందిరము దేవుంది. రెండవది, ఆ మందిరమును కట్టేవాడు యేసు ప్రభుల వారే, ఆయనే కట్టాలి. ఆ మందిరం మీద నాయకత్వం ఆయనకే ఇవ్వాలి, మనకేమాత్రము అందులో ప్రవేశం లేదు. మనమేం చేయాలైతే? పాస్టర్లుగా మనం చేయాల్సిందేమిటి? ప్రభుల వారంటాడు పేతురు, పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇస్తాను, నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను, భూమి మీద నువ్వు దేన్ని విప్పుదువో పరలోకంలో నేను దాన్ని విప్పుతానని చెప్పాడు. ఆ సంఘములో కాపరికి దేవుడు పరలోక రాజ్య తాళపు చేతులు ఇస్తానని చెప్పాడు. దైవజనుడా, ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే దేవుడు నీకు ఇస్తానని చెప్పిన పరలోక రాజ్యపు తాళపు చేతులు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏది చూపెట్టు. దయచేసి గమనించాలి, చాలామందికి
నూటికి 60 మందికి తెలియదు. యేసు ప్రభుల వారు నాకు పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులిస్తాడని చాలామందికి తెలియదు. పరలోక రాజ్యపు తాళపు చేతులిచ్చి పేతురు, భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పుతానంటాడు. ప్రియులారా గమనించాలి, ఈరోజున దైవ సేవకులు తాళాలు లేకుండా ఏదో విప్పాలనుకుంటారు, ఏదో బంధించాలనుకుంటారు. దయచేసి గమనించవలసిన విషయం, మరి తాళాలు ఏమయ్యాయి? తాళాల సంగతే తెలియని పాస్టర్లు బోలెడంతమంది ఉన్నారు. ఒకవేళ తెలిసి ప్రభులు వారు తాళాలు ఇచ్చినారు నాకు అని తెలిస్తే ఆయన ఏమైనా జాగ్రత్తగా ఉంచుకున్నాడా? లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంఘంలో ఒకడంటాడు, ఈడు కోశాధికారి, ఈడు ట్రెజరర్, వాడు సెక్రటరీ, ఈమె స్త్రీల ప్రెసిడెంట్, వాడు యూత్ ప్రెసిడెంట్ అని తాళాలన్నీ పనిచేస్తాడు. ఈయన మాత్రం రింగు పెట్టుకుంటాడు. ఈ రింగు పెట్టుకున్న పాస్టర్ గారు ఏం చేస్తాడంటే యేసు నామంలో సాతాన పొమ్మని గట్టిగా గద్దిస్తాడు. అయితే తాళం లేదు కదా, ఆ తాళం ఎవడెవడికో ఇచ్చాడు, ఇతడి రింగ్ ఉంది. సాతాన్ అంటాది, నీవు బంధించటానికైనా విప్పటానికైనా నీ దగ్గర తాళం లేదు కదా, ఏం చేశావు తాళాలు? ఆ సెక్రటరీకి ఇచ్చాను, ఈ ట్రెజరర్కి ఇచ్చాను, ఆ స్త్రీల మైత్రి ప్రెసిడెంట్కి ఆమెకి ఇచ్చాను, యూత్ ప్రెసిడెంట్కి ఇచ్చాను, వాడికి అసిస్టెంట్ పాస్టర్ కోటి ఇచ్చాను. దైవ జనాంగమా, అందరికీ పనిచేసి వీడు మాత్రం రింగు పెట్టుకున్నాడు. ఈరోజు ఆలోచించండి, చాలామంది పాస్టర్లు రింగు పాస్టర్లు ఉన్నారు, ఒట్టి రింగు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఇతడు రింగు పాస్టర్ అని ఎట్లా తెలుసు? మీ సహవాసంలోనికి ఎవరైనా ఒక స్త్రీ వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నా భర్త మారు మనసు కొరకు ప్రార్థించమని అడిగాది. ఎన్ని సంవత్సరాల నుండి ఆమె భర్త మారు మనసు కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, వాడు మారాడా? నీ ప్రార్థన దేవుడు విన్నాడా? లేదు. ఎందుకంటే ఒకటి, మందిరాన్ని నీవు కడుతున్నావు, రెండవది మందిరం నాదంటున్నావు, మూడవది తాళం చేతులు లేవు నీ దగ్గర. అందుకే నువ్వు విప్పితే అక్కడ విప్పబడాలి, నువ్వు బంధిస్తే అక్కడ బంధించబడాలి. వాడు మారలేదు. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల మార్పు కొరకు నీ దగ్గర ప్రార్థన చేశారు, ఏది? వాళ్ళు మారలేదు. అంటే నువ్వు రింగు పాస్టర్ అని అర్థమైపోతూ ఉంది. వింటున్న దైవ జనాంగమా, అన్నీ కూడా దేవుని యొక్క పద్ధతులకు భిన్నంగా మనం పనిచేస్తూ ఉన్నాం. దయచేసి వినాలి, తప్పించుకొనుటకు ఆలస్యం చేయొద్దండి. సియోను నుండి కీడు వస్తూ ఉంది, సియోను నుండి నాశనం వేగంగా వస్తూ ఉంది. కాబట్టి తప్పించుకోవటానికి మీరు ఏమాత్రము ఆలస్యం చేయకండి. మీరు చేయాల్సింది ఏమిటంటే ధ్వజమెత్తండి, సియోను చూసేటట్టుగా ధ్వజమెత్తండి. ఉత్తర దిక్కు నుండి కీడు వస్తూ ఉంది ప్రియులారా, అంతేకాకుండా గొప్ప నాశనమును ఆ కృపగల దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. మూడవది, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. ఎవనిని మృంగుదునా అని గర్జిస్తూ తిరుగుతున్నటువంటి ఆ సింహము, సాతానుడనే సింహము పొదలలో నుండి బయలుదేరాడు. అంటే సంఘాలలో నుండి బయలుదేరాడు. సంఘంలోకి సాతానుడు ఎలాగొచ్చాడు అనే విషయాలు మీకు వివరంగా చెప్పాను. ప్రియులారా, దేవుని బిడ్డలు మీరు రాత్రి సమయమందు ప్రత్యేకంగా ప్రభు పాదముల చెంత మీకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సులభంగా మీకు అర్థమయ్యేటట్టుగా ప్రతి వారికి ఈ మాటలు అర్థమవు రీతిగా చెప్తూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి మీ సంఘాన్ని చూడండి, మీ కాపరిని చూడండి. ఒకవేళ మీ సంఘంలో అపవిత్రాత్మ కూర్చున్నాడేమో, ఒకవేళ మీ సంఘంలో మీ పాస్టర్ గారు కట్టడం వల్ల అపవిత్రాత్మలు లోపలికి ప్రవేశించాయేమో, మీ సంఘాన్ని సాతానుడు స్వాధీనంలో పెట్టుకొని
యేసు ప్రభుల వారిని గూర్చినటువంటి మహత్తరమైన ఆ కృప అర్థం కాకుండా జీవిస్తున్నారేమో, సంఘమంతా గలిబిలిగా ఉందేమో, త్రాగుబోతులు కానీ, జూదరులు కానీ, వ్యభిచారులు కానీ, అబద్ధాలు చెప్పేవారు, అక్రమాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు, లంచాలు తీసుకునేవారు, కట్నాలు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరూ సంఘంలో ఉన్నారేమో. కారణం ఏమిటో తెలుసా? యేసయ్య సంఘంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. సంఘములకి సాతానుడు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఆ మందిరాన్ని నువ్వు కడుతున్నావు కాబట్టి. అందుకే సాతానుడు సులభంగా లోపలికి వచ్చి, నువ్వెన్ని చక్కటి పాటలు పాడినా, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఏమీ సంఘంలో జరగడమే లేదు, ఏం మార్పు జరగడం లేదు. దయచేసి గమనించాలి, ఈ సంవత్సరం 20 మంది సంఘంలో ఉంటే వచ్చే సంవత్సరానికి కనీసం 25 మంది అయినా ఉండాలి. లేదే 20 మందిలో 5 తగ్గిపోయి నెక్స్ట్ ఇయర్కి 2021 సంవత్సరాన 15 మంది ఉంటున్నారు సంఘంలో. ఓసారి నేను నెల్లూరు పట్టణానికి వెళ్ళాను. ఆ నెల్లూరు పట్టణంలో ఒక ఆయన, చాలా విచిత్రమైన మనిషి. ఆయన నన్ను ఎలాగ మభ్యపెట్టాడంటే, ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్లు పెడుతున్నాను అయ్య గారు, దేవుడు నాకు చెప్పాడు మిమ్మల్ని పిలవమని చెప్పాడని, చాలా ఒత్తిడి చేసి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఇల్లు బాగుంది, మొదటి అంతస్తులో నన్ను పెట్టాడు. ఆయన చెప్పిన తారీఖులు ప్రకారంగా ఏబిఎం కాంపౌండ్లో 3 రోజులు కోటాలు. వాళ్ళ ఇంట్లో మంచి వసతి ఉంది, మంచి భోజనం ఇచ్చారు. సాయంకాలం 6 అవుతుంది కానీ ఎవరు పైకి వచ్చింది లేదు, ఏం మాట్లాడింది లేదు. నేనే కిందికి వచ్చి వాళ్ళ భార్య గారిని అడిగాను, అమ్మగారు పాస్టర్ గారు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడని, బయటికి వెళ్ళారండి అని. బయటికి వెళ్ళారా? ఈరోజు ఏబిఎం కాంపౌండ్ ఆ గ్రౌండ్లో మీటింగ్లు కదా అంటే, ఎవరివి అని అడిగింది ఆమె. ఎవరివా? మీవే కదమ్మా అని అంటే, అబ్బే నాకు తెలియకుండా మీటింగ్లు ఎట్లా జరుగుతాయండి అని. నేనేం మాట్లాడకుండా, మీ ఇంటి ఆయన వస్తే కాస్త పైకి పంపండిమ్మా అని చెప్పి బయటకు వచ్చి, నేను నిజంగా మనసంతా చాలా వికల్పంగా అయిపోయాది. ఆయన 7, 7:30 మధ్యలో వచ్చాడు. ఆయన వచ్చి, ప్రైజ్ తలాడ్ పాస్టర్ గారు అని, ప్రైజ్ తలాడండి, ఎక్కడ కూడికలు అని అడిగాను. ఆయన అంటాడు, కొన్ని అనివార్య కార్యముల వలన నేను గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేకపోయినానండి, అయినా పర్వాలేదు, మన ఇంట్లో ప్రార్థన ఉంది, దయచేసి మీరు సిద్ధపడి రండి అని నన్నేమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఏదో టపా టపా చెప్పేసి కిందికి వచ్చేసాడు. నేను కిందికి వస్తే, నేను సిద్ధపడి కిందికి వస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? దరిదాపు 8 మంది ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళ 5 మంది, బయట వాళ్ళు 3, నేను. ఆయన ఏమన్నాడో తెలుసా? ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్లు ఉన్నాయండి, దేవుడు నాకు చెప్పాడు మిమ్మల్ని తీసుకురమ్మని. ప్రియులారా, ఎంత అబద్ధము చూడండి. నిజంగా నా మనసంతా పిండినట్లయిపోయాది. ఎందుకు ఈయన ఈ పని చేశాడు? ఎందుకు ఎంతోమంది బిడ్డలు మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అంటే దేవుడు చెప్పినాడని మనిషి తీసుకొచ్చి ఈ 8 మంది దగ్గర కూర్చోబెట్టాడని, వారికి ఆ రాత్రి సమయమందు ఏదో వాళ్ళే పాడుకున్నారు, మనసాయాసంతో వాక్యాన్ని చెప్పాను. ఆయన అంటాడు, సారే అయ్య గారు, నేను మా వాళ్ళకు ఇన్ఫామ్ చేయలేకపోయాను, రేపు ఖచ్చితంగా చాలామంది వస్తారు, ఈ గది అంతా నిండిపోతారు అన్నాడు. ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఆయనకు సిగ్గనిపిస్తుందో లేదో, లేక దేవుని భయం ఉందో లేదో. ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకి కూటమన్నాడు. 10 గంటలకు చూస్తే నేను పైనుండి ఒక్కడు లేడు, కనీసం ఆ ఇంటి వారు కూడా కూర్చోలేదు. ఆ ఇంటి వారు కూడా ఏదో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. 11 అయిపోయింది, 12కు నా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యగారు మీరు రెడీ అయ్యారా, రండి, విశ్వాసులు వచ్చేసినారని. నేను అనుకున్నాను, కిందికి పోతే ఎంతమంది ఉన్నారంటే 13 మంది అండి, ఇంకొక 5 మంది పెరిగారు. ఆ మనిషి అంటాడు, ఏమంటాడంటే, అయ్యగారు
మా సంఘము చాలా నిక్కచ్చైన సంఘం. నా సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ గట్టి విత్తనాలు. దేవుడు ఆయన కనికరాన్ని బట్టి మా సంఘాన్ని జల్లించి జల్లించి చెత్తంతటిని కూడా తీసివేసి గట్టి విత్తనాల్ని పెట్టాడు అని మాట్లాడాడు. దయచేసి వినాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియులారా, సంఘంలో 13 మంది ఉన్నారు అన్నందుకు ఆయన జల్లించి జల్లించి చెత్తనంతా తీసేసి ఈ 13 మంది గట్టి విత్తనాలు, 13 మందిలో 5 మంది వారు కుటుంబీకులు, ఇంకా మిగిలిన వారు సంఘ బిడ్డలు, 9 మంది బయట వాళ్ళు. ప్రియులారా, నేను ఆ కూడికి పగటి కాలపు కూడికలో ఆయన ఒక మాట అడిగాను, మీరు ఎంతకాలం నుండి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు నెల్లూరులో అని. అంటే ఆయన అన్నాడు, నేను దరిదాపు 20 ఏళ్ల నుండి చేస్తున్నానని. నిజంగా మీరు సిగ్గుపడాలి లేక దుఃఖపడాలి. సంవత్సరానికి ఒక ఆత్మని మీరు సంపాదించిన 20 ఆత్మలు ఉండాలి, 13 ఆత్మలు ఉన్నాయి. మీరేమంటున్నారు, జల్లిస్తున్నాడు అని. యేసు ప్రభుల వారు జల్లించారు. జల్లెడ సాతానుడిది, చేట యేసు ప్రభుల వారిది. బైబిల్ చెప్తాది, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తూర్పారబడతాడు. ఆయన తూర్పారబట్టేటప్పుడు గట్టి విత్తనాలు ఆయన ముందు పడతాది, చెత్త దూరంగా వెళ్ళిపోతుంది. జల్లెడ పని ఏమిటో తెలుసా? జల్లెడతో జల్లించేటప్పుడు మొక్కలన్నీ కింద రాలిపోతాయి. మంచి విత్తనాలు జల్లెల్లో అడుగు బాగానుంటాయి, చెత్త పైన ఉంటుంది. నువ్వు జల్లెడన్నావు, ఈ 13 మంది కూడా చెత్తే అని చెప్పాను. దయచేసి గమనించవలసింది, ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు కానీ నా గుండె పిండబొడుతూ ఉంది. వింటున్న దైవ జనాంగమా, అది సంఘమా? లేదు, దయ్యం ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంది. ఆ స్థలంలో ఏసయ్యలేడు. 20 సంవత్సరాలు ఈ మనిషి ఏం చేశాడో అర్థం కాని సమస్య. చాలామంది, ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఈ రోజున కాపరుల పరిస్థితి ఆ రీతిగానే ఉంది. ఒక్కసారి చాలామందిని నేను అడుగుతూ ఉంటాను, ఎక్కడ పని చేస్తూ ఉంటావు అని అడిగితే, పలానా ఊరు మదనపల్లి అంటాడు. నీకు నువ్వు ఎట్లా పని చేస్తావంటే అని అంటాడు. ఇండివిజువల్గా అంటాడు, వ్యక్తిగతంగా సేవ చేస్తాను. ఇండివిజువల్గా సేవ చేస్తానని అంత బుద్ధి లేని పని మరొకటి లేదు. ప్రతి దైవ సేవకుడికి ఒక ఆత్మీయ తండ్రి ఉండాల. ప్రతి దైవ సేవకుడికి ఒక ఆత్మీయ తండ్రి. వాడు చేసే తప్పులు ఒప్పులు వాని సరైన పద్ధతిలో నడిపించే ఒక ఆత్మీయ తండ్రి ఉండాల. ఆ విధంగా లేకుండా చాలామంది మేము ఇండివిజువల్గా సేవ చేస్తామండి అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, వ్యక్తిగతం, వీనికి తాడు లేదు, బంగారము లేదు, వీడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. మా ప్రాంతాల్లో ఇట్లాంటి వారు బోలెడంతమంది ఉన్నారు. లక్షణంగా ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు, శుభ్రంగా ఇన్షర్ట్ చేస్తారు, లక్షణంగా ఒక బ్యాగు దాంట్లో బైబిల్ పెట్టుకుంటారు, ఇల్లిల్లు తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇల్లు వదలరు. ఆ ఇంట్లో వాళ్ళు వీడికి భయపడి 20 30 ఇలాగిస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి సిగ్గు విడిచి వెళ్ళిపోయి మేము ప్రార్థిస్తున్నాం మీ కొరకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇండివిజువల్గా చేసే పరిచర్య మంచిది కాదు. బైబిల్ చెప్తాది ఏమంటారంటే, చూడండి, బైబిల్లో చెప్పబడినటువంటి మాట, స్వేచ్ఛానుసారి అయి వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటాడు. చాలామంది స్వేచ్ఛానుసారులుగా ఒక మంచి ఆత్మీయ తండ్రికి విధేయుడుగా ఉండి ఆత్మీయ తండ్రి యొక్క సలహాలు తీసుకొని, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఈ రీతిగా చేయడం మంచిదా అని ఒక ఆత్మీయ తండ్రి సలహాల మేరకు జీవించే సేవకులు ఈ రోజున లేరు. వీళ్ళందరూ ఎవరంటే, స్వేచ్ఛానుసారి అయి వేరుండగోరువాడు లెస్సైన జ్ఞానానికి విరోధేనని. లెస్సైన జ్ఞానము యేసు ప్రభుల వారు, ఆయనకు విరోధులు వీళ్ళంతా కూడా. చాలామంది అంటారు, నేను చర్చి కూడా కట్టానని. ప్రియులారా గమనించాలి,
ఈరోజున తమిళనాడు వాళ్ళు, కొరియన్స్, చాలామంది ఎక్కడ పెడితే అక్కడ చర్చెస్ కడుతూ ఉన్నారు. కట్టనివ్వండి, మంచిదే. మేము ఎక్కడెక్కడ పని చేస్తామో అక్కడంతా ఈ కొరియన్స్ చర్చిలు కట్టేశారు. ఎంత పరిచర్యని డిస్టర్బ్ చేస్తున్నారంటే అంత పరిచర్య డిస్టర్బ్ అవుతుంది. కష్టపడి పనిచేస్తున్నటువంటి మా దగ్గర అంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది తమిళియన్స్ వచ్చి పనిచేస్తూ వాళ్ళు చర్చలు కట్టిస్తున్నారు. కనీసం ఇతడు ఎవడు, ఇతని దగ్గర ఆత్మలు ఎవరున్నారు, ఏమి అనే ఆలోచన కూడా లేకుండా చర్చి మాకు లేదంటే వచ్చి కట్టేయడమే. దయచేసి గమనించాల్సింది, దేవుని పనిని ఎంత పాడు చేస్తున్నారో. మా పట్టణంలో దరిదాపు అనేక సంస్థలకు సంబంధించిన సేవకులు ఉన్నారు. ఒక్కొక్కడికి 3,000, 4,000 వాళ్ళు ప్రతి నెలా పంపుతూ ఉంటారు. పంపేవాడెవడో తెలియదు, పుచ్చుకునేవాడెవడో తెలీదు. వీళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న లావాదేవీలు ఏమిటంటే, మాకింతమంది సేవకులు ఉన్నారు అనని. ప్రియులరా, వీడేం చేస్తాడో తెలుసా? ఇన్ని గ్రామాలు ఈ నెలలో తిరిగినా, ఇంతమందికి సువార్త చెప్పినా, ఇంతమందికి బాప్తీసానిచ్చానని రిపోర్టు పంపుతాడు. వీడు పోనే లేదు, చెప్పనే లేదు, బాప్తిస్మమే లేదు. ఈ రీతిగా రిపోర్టు మినిస్ట్రీ దేశంలో ఎక్కువ అయిపోయాది. భారతదేశంలో రిపోర్టు మినిస్ట్రీ ఆ రీతిగా వాళ్ళు ఇస్తున్న రిపోర్టు ప్రకారముగా భారతదేశం ఇప్పటికి 30 సార్లు మారిపోయి ఉండాలి వాళ్ళు ఇచ్చే రిపోర్టు ప్రకారంగా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, దయ్యం, దయ్యం. ప్రియులరా, దేవుని బిడ్డలు మీరు బాగా గమనించవలసిన విషయం, నాకు తెలిసి నేను పొగడ్డం కాదు, కానీ ఐఏఎం సంస్థ వారు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఎడారుల్లో ట్రైబుల్స్ మధ్యన ఎక్కడెక్కడో మారుమూల అడవుల్లో, కొండల్లో, లోయల్లో తిరిగి పనిచేస్తూ ఉన్నారు. చాలామంది అట్లా కష్టపడుతున్నారు. కొంతమంది సులభంగా ఏదో సంఘానికి సంబంధించిన విశ్వాసుల దగ్గరికి నెల నెలా వెళ్ళిపోయి 50 రూపాయలకి 20 రూపాయలకి ఇల్లిల్లు తిరుక్కుంటూ ఉంటారు. ప్రియులరా, వీళ్ళెవరు అని అడిగితే సాతానుకు సంబంధించిన వారు. బైబిల్ మళ్ళా చెప్తాను, లెస్ అయిన జ్ఞానమునకు విరోధులు. ఎందుకంటే స్వేచ్ఛానుసారి అయి ఒక అధికారి కింద లోబడి ఒక ఆత్మీయ తండ్రికి తా విధేయత కలిగి పరిచర్య చేయాలని లేదు వారికి. వారు స్వేచ్ఛానుసారముగా వాళ్ళుండి లెస్ అయిన జ్ఞానానికి విరోధులుగా పనిచేస్తూ ఉన్నారు. ఒకటి, సంఘము యేసు ప్రభువు కట్టాలి. 2, సంఘంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా సంఘం నాది అని మాట్లాడద్దు, అది ప్రభువుది. 3, స్వేచ్ఛానుసారిగా ఉండకూడదు. నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. నీవే పని చేసినా ఆయనకు తెలియాలి. ప్రతి మాసం నీకు వచ్చిన దానిలో దశమ భాగం తీసుకెళ్ళి మీ ఆత్మీయ తండ్రికి ఇచ్చి ఆయన దీవెనలు పొందుకోవాలి. అంతేకాని పిచ్చోళ్లాగా, భిక్షగాళ్లాగా ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఊరు, ఆ ఊరు తిరిగి చందాలు పోగు చేసుకొని తింటే ఇక్కడ బాగానే ఉంటుంది. అయితే దేవుడు ఒక్కరోజున నరకంలో పడవేయవలసి వస్తుంది. సంఘం నీవు కట్టద్దు, యేసయ్య కట్టాలి. 2, సంఘం నాది, నేను చాలా సంఘాలు కట్టాను అనద్దు, సంఘం దేవుడే కట్టాలి. ప్రియులరా, 3, స్వేచ్ఛానుసారిగా ఉండద్దు. ఒక ఆత్మీయ తండ్రికి లోబడి పరిచర్య చేయి, అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈ విధమైన పరిచర్యలు చేయబట్టి సాతానుడు సంఘాలలోనికి ప్రవేశించాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. పొదలలో నుండి, సంఘాలలో నుండి సింహము బయలుదేరాది. ఈరోజు చాలా సంఘాలు సాతానుడి వశములో ఉన్నాయి. వింటున్న దైవ జనాంగమ, దేవుని బిడ్డలు మీరు, ప్రభు చిత్తమైతే రేపింకా ఈ పొదలను గుర్చి వివరంగా మీకు చెప్తాను. మీరు ఎటువంటి సంఘంలో ఉన్నారో ఆలోచించండి.
ఒకటి, సంఘాన్ని నేను కడుతున్నాను అనే సేవకుడి దగ్గర, లేకపోతే ఈ సంఘము నాది, వీన్ని నేను రక్షించాను, వీన్ని నేను స్వస్థపరిచాను. చాలామంది స్వస్థత కూటాలు పెట్టి వేదికల మీద చెప్తూ ఉంటారు కదా, వీనికి నేను దయ్యం ఎల్లగొట్టాను. చాలామంది దయ్యాలు ఆ స్టేజ్ మీద పడగొట్టి ఆ దయ్యాన్ని నిలబెట్టి పేర్లు అడుగుతూ ఉంటారు. నీ పేరేమి, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, యేసుప్రభు ఎవరని ఆ దయ్యాలను అడుగుతూ ఉంటారు. అయ్యలారా, ఇదేమైనా వేడుక లేకపోతే సర్కసా, లేకపోతే నువ్వేమైనా మ్యాజిక్కు జిమ్మిక్కు చేస్తున్నావా? ఎంత పిచ్చి పనులు మనం చేస్తున్నామో ఈ పరిచర్యల్లో. దేవుడు లేడండి, దేవుడు లేడు. ఆ కృప కలిగినటువంటి దేవుడు అనేక మందిని స్వస్థపరిచి ఎవ్వరికీ చెప్పద్దు అన్నాడు. మనమేమో చిన్నదానికి పెద్దదానికి మైకులు పెట్టి ప్రజల్ని పోగు చేసి వేల మందికి చెప్తాం, వీడికి అది బాగైంది, వాడికి అది బాగైందని. ప్రియులారా, ఈరోజు ఎంత పరిహాసంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఒక మతస్థులు, క్రైస్తవులు ఎక్కడున్నారు? అద్భుతాలు చేసే క్రైస్తవులు ఎక్కడున్నారు? స్వస్థతలు చేసే క్రైస్తవులు ఎక్కడున్నారని పరిహాసంగా మాట్లాడుతున్నారే. దయచేసి గమనించాలి. అయ్యలారా, మనం ఏది చేసినా ప్రభు మహిమార్థమే, ఆ తండ్రికి ఘనత కలిగేటట్టుగా మనం చేయాలి, కానీ నీకు ఘనత కలిగేటట్టు చేయొద్దు. ఒకటి, సంఘాన్ని ప్రభువు కట్టని. రెండవది, సంఘం నీది కాదు, ప్రభువుది. మూడవది, స్వేచ్ఛానుసారిగా నీ ఉండద్దు, దేవునికి విరోధి అయిపోతావు. నాలుగవది, దేవుడిచ్చిన తాళపు చేతులు నీకున్నాయా లేవా ఆలోచన చేయి. ఈ నాలుగింటిని నీవు గమనించకపోతే మీ సంఘంలోకి ఎప్పుడో అపవిత్రాత్మ వచ్చేసాది, ఎప్పుడో సాతానుడు వచ్చేసాడు. పొదగా ఉండవలసిన సంఘము ఈ రోజున దయ్యాలతో నింపబడిపోయాది. ప్రజలలో ఏమాత్రము దైవభీతి పాపభీతి లేదు. ప్రజలందరూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు. కాకపోతే ఏదో ఆరాధన జరుగుతూ ఉంది, పాడుతున్నావు, ప్రసంగాలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఏదో జరుగుతూ ఉన్నాయి. ఆ రీతిగా కాకుండా సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రసన్నత ప్రతి బిడ్డ మీద, ఆ సంఘం మీద నిలిచి ఉండేటట్లుగా వీటన్నిటిలో మార్పు కలిగి జీవిద్దాం. ఎవరైనా దైవ సేవకులు వింటూ ఉంటే దయచేసి మారండి, దయచేసి మారండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చండి. నిజమే ప్రభా, నాకు ఆత్మీయ తండ్రి లేడు, నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటున్నాను, నేను స్వేచ్ఛానుసారిగా బ్రతకాలని, నాకెవ్వరూ ఆత్మీయ తండ్రి వద్దని వెళ్ళిపోతున్నాను, నన్ను తిరిగి వెనక్కి తీసుకురా, నా జీవితాన్ని మార్చమని ప్రభుని అడుగుదాం. నేను ఈ సంఘాన్ని కట్టాను, ఆ సంఘాన్ని కట్టానని వదరుపోతులాగా నేను మాట్లాడాను. ప్రభా, ఈ సంఘం నాది నాది అన్నాను కాబట్టి అపవిత్రాత్మ ఇందులోకొచ్చి ఏ ఒక్కరిలోనూ మీ బోధ పని చేయనీయకుండా చేస్తుందయ్యా. దయచేసి ఇన్ని అవలక్షణాల మధ్యన నేనున్నాను. నా సంఘంలో దయ్యము ప్రవేశించటానికి గల కారణాలు, ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ మార్చుకుంటాను తండ్రి, నా పట్ల కృప చూపెట్టమని విశ్వాసులైన సేవకులైన దయచేసి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానంలో ప్రభా సంఘము ఎప్పుడు, సంఘములో ఎప్పుడు మీరు ఉంటారు, ఎప్పుడు మీరు బోధ చేస్తారు, ఎప్పుడు ఆ సంఘాన్ని కడతారు అనే విషయాలు మీ బిడ్డలతో నెమ్మదిగా చెప్పాను తండ్రి. ఏ బిడ్డ కూడా ప్రభా ఇంకా మూర్ఖత కలిగి తండ్రి సంఘం యొక్క పరిస్థితులను ఎరగకుండా ప్రవర్తించేటటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడండి ప్రభా. ఎన్నో పర్యాయాలు కాపరులు, ఈ సంఘం మాది, నేను కట్టాను, వీడిని నేను రక్షించాను, వీడిని నేను స్వస్థపరిచాను, వీడికి నేను బోధిస్తే మారు మనసు పొందాడు, వీడికి నేను బాప్తిస్మ ఇచ్చాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారయ్యా. అది ఎంత ప్రమాదమో,
ఎన్నో మంది ప్రభు స్వేచ్ఛానుసారులై ఆత్మీయ తండ్రులు లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి కాపరులు కూడా ఉన్నారయ్యా. దయచేసి వారు కూడా మారనివ్వండి స్వామి. అది పరిచర్య కాదని వారు అర్థం చేసుకొని ప్రభు మీరే కృప చూపెట్టండి. తండ్రి, ఉత్తర దిక్కు నుండి మీరు కీడు రప్పిస్తున్నారు, ఉత్తర దిక్కు నుండి నాశనాన్ని రప్పిస్తున్నారు. తప్పించుకున్నటకు ఆలస్యము చేయొద్దని చెప్పిన దేవా, ఈరోజున నిజంగానే ప్రపంచం అంతా కీడు ప్రాకుతూ ఉందయ్యా. ఈరోజు తప్పించుకోవటానికి ప్రతి వాడు కూడా సీయోను చూసేటట్లు తమ ధ్వజం ఎత్తని ప్రభా. ఇదిగో రాహబు ఆ యుద్ధ సమయమున తన ఇంటి కిటికీకి ఎర్రటి దారమును కట్టి ధ్వజమెత్తిన రీతిగా ఈరోజు చాలామంది యేసు క్రీస్తు రక్తముతో నేను కడగబడ్డానని ధ్వజమెత్తే వ్యక్తుల్నిగా ప్రజల్ని మార్చండి. అప్పుడే కీడు నుండి వారు బయటకు వస్తారు, నాశనము నుండి వారు బయటకు వస్తారయ్యా. ఈ సత్యాన్ని వారు ఎరిగి జీవించుటకు కృప దయచేయండి స్వామి. సంఘమనే పొదలో మీరుండాలి, మీ మాట ఉండాలి, మీ అగ్ని ఉండాలి, మీ పరిశుద్ధత ఉండాలి. అయితే ఈ రోజున పొదలో మీరు లేరు, మీ వాక్యము లేదయ్యా, మీ అగ్ని కూడా లేదయ్యా, పరిశుద్ధత లేదు. చాలా సంఘాలు వెళితిగా ఉన్నాయి, దయ్యాల చేత నింపబడిపోయాయి. ఈ సత్యాన్ని అనేకులు గుర్తెరిగి పశ్చాత్తాపపడుటకు మీరే కృప చూపెట్టుమని మా అందరి నిమిత్తము రానయ్యన్న క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ఆయన కృపతోడుగా ఉండి వారి మరణం వరకు లేక క్రీస్తు ఆగమనం వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు కూడా ఈ పొద గురించి మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. ప్రిలారా, ఈ వాక్యం మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని అనేకులకు పంపండి, లేకపోతే అనేకులు విని మార్పు చెందేటట్లుగా మీ ప్రార్థనలు కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించని. ఆమెన్, ఆమెన్.